నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? చూడు, ప్రతి చిన్న విషయానికి ఇలా కేకలు పెట్టడం నాకు ఇష్టం ఉండదు. నా బాధమే కేకల్లా వినిపిస్తున్నాయ్యా. ఇంకా నయ్యం కాకి గోళ అన్నారు కాదో, నాలుగు రోజులు పోతే ఆ మాట అంటారులేండి. మీ మగవాళ్ళ బుద్ధిలో ఎంత? పెళ్లికి ముందు కోకిల, నెమలి వగేరా వగేరా అంటారు, ఆ తర్వాతేమో ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కి. అంటే నేను పక్కనుంటే మీరు భరించలేకపోతున్నారన్నమాట. వెళ్ళి ఆఫీస్లో ఒంటరిగా కూర్చుని ఏం చేస్తారు? ఓ, మీకు ఇష్టమైన వాళ్ళకి ఫోన్లు చేసి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారా? ఆ పనేదో ఇక్కడే చేయండి, నేనే బయటికి వెళ్తున్నాను. పద్మ, ఎందుకలా నన్ను వేధిస్తున్నావు? అనుమానించడానికైనా అర్థం ఉండాలి. నీ వల్ల నేను అవమానాలు పాలవుతున్నాను. నాలుగు రోజుల క్రితం సుప్రహ గారింటికి వెళ్ళి నోటుకొచ్చినట్టు మాట్లాడి గొడవ చేశావంట. మీకెవరు చెప్పారు? ఎవరో చెప్పారు. నీ ప్రవర్తన నాకు నచ్చడం లేదు పద్మ. ఎలా నచ్చుతుంది? మీరేం చేస్తున్నా పట్టించుకోకుండా ఇంట్లో కళ్ళు మూసుకుని కూర్చుని మీరు గుర్తొచ్చినప్పుడల్లా మంగళసూత్రాలు తీసి కళ్ళ కత్తుకుంటూ ఉంటే అప్పుడు మీకు బాగా నచ్చుతుంది, అవునా? అయినా మాట ఎందుకు దాటేస్తున్నారు? నేను ఆవిడింటికి వెళ్ళినట్టు మీకెలా తెలుసు? ఇంకెలా తెలుస్తుందిలేండి, ఆవిడే మీకు ఫోన్ చేసి రాగాలు తీస్తూ చెప్పుంటుంది. అప్పుడు అప్పుడు మీరెలా ఓదార్చారు? ఫోన్లో కన్నీళ్లు తుడవడం కుదరదే, ఇంటికెళ్ళారా? పద్మ, డోంట్ బి ఫూలిష్. అనండి, ఇంకా ఏమేమి అనాలో అన్నీ అనండి. నేను అడిగిన దాన్ని జవాబు చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడేస్తున్నావు. దేనికి జవాబు కావాలి మీకు? స్వప్న గారింటికి ఎందుకు వెళ్ళావు? మీ వల్లే, మీ వల్లే వెళ్లాల్సి వచ్చింది. నేనంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మీరావిడ గారికి స్కూల్ బిల్డింగ్ ఫండ్ పేరుతో 100,000 రూపాయలు కానుకగా సమర్పించుకున్నారుగా, అందుకే వెళ్ళాను. నీ ఇష్టాన్ని నువ్వే అన్ని ఊహించేసుకుంటున్నావు, నిజానిజాలతో పనిలేదా? ఆహా, ఏమిటో నిజం. నా దగ్గర డొనేషన్ తీసుకుంది స్వప్న గారు కాదు, వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్. ఇద్దరూ ముందుగానే కొడవలుక్కున్నారన్నమాట. రేపు ఎప్పుడైనా నాకు ఈ డొనేషన్ గురించి తెలిసిపోతే ఏం చెప్పాలా అని ముందే ఒక అండర్స్టాండింగ్ వచ్చారన్నమాట. పర్వాలేదు, మీ జాగ్రత్తలో మీరున్నారు. చూడండి, అయినా మీరు నా కళ్ళు కప్పలేరు. నీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ కూర్చొని ఓపిక నాకు లేదు. బట్ వన్ థింగ్, ఇంకోసారి నువ్వు ఇలాంటి తప్పు చేయవని నమ్ముతున్నాను. స్వప్న గారింటికి ఇంకెప్పుడు వెళ్ళదు. అసలు ఏమైందన్నా? ఏమవుద్ది, వాడి చెయ్యి తెగి నేల మీద పడింది. అదృష్టవంతుడు వాడు, నా చొక్కాని ఒక చేత్తోనే పట్టుకున్నాడు. పాపం ఆ రెండో చెయ్యి ఏ పాపం ఎరగదు కాబట్టి దాన్ని వదిలిపెట్టేసిన. మందంతా న్యాయంగా ఉంటుంది కదా అన్నా. ఏమైనా నీ కలేజయ్యే కలేజా అన్నా, నిజంగా నీలాంటి గురువు దొరకడం మా అదృష్టమన్నా. ఒరే, నీ గురుభక్తి ఆపరా బాబు. ఒంగొంగి దండాలు పెట్టేవాళ్ళంటే నాకు మాసెడ్డ భయం. ఏమో రెండు కాళ్ళు పట్టుకుని గబుక్కుని లాగేస్తే? అంత మాట అనకన్నా, నేను కాళ్ళు మొక్కటోని గాని కాళ్ళు గుంజటోని కాదు. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా అన్నా? మళ్ళీ వచ్చినారేంది, సరికేమైనా కావాలా? మేము నీకు ఇచ్చిన గడువు అయిపోయింది, నువ్వు ఇంకా మాస్టర్ గారి కాళ్ళ మీద పడలేదు, ఆయన పత్రాలు ఆయనకు తిరిగివ్వలేదు. ఏ, ఒంట్లో బాగాలేదా? ఏం మాయరోగం అన్నా? వీళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. నువ్వు అనన్నా వేసేస్తాను. ఏంట్రా నువ్వేసేది, దసరా వేషమా అన్నా? ఆఖరికి బక్కుడు కూడా మాట్లాడుతున్నాడు, నువ్వు అనన్నా? ఆగండ, అసలే కోతి, పైగా కళ్ళు తాగిందన్నట్టు వాళ్ళు అసలే చదువుకున్నోళ్ళు, పైగా లాయర్లు, ఆ మాత్రం మాట్లాడకుండా ఉంటారా అన్నా? భరించలేకపోతున్నావన్నా? భరించలేకపోతే ఆ గోడకేసి కొట్టుకో, నీ కోపం సప్పును సల్లారిపోద్ది. ఈ టెక్నిక్ మా గురువు గారు నాకు నేర్పించారు. అదేదో ఆలమొహాన్ని గుద్దుచుగా. అట్టా సేత్తే నీ కోపం సల్లారుద్ది గాని వాళ్ళకి బుస్సును పొంగుతుంది కోపం. మన బోటోళ్ళు సాధ్యమైనంత వరకు పోలీసోళ్ళకి లాయర్లకి కోపం రాకుండా చూసుకోవాలి. అదేరా నా ఈజీ రహస్యం.
నీ కబుర్లాపి నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. నువ్వేంటడిగా? మర్చిపోయాను, ఇంకోసారి అడుక్కోమ్మా. గోపాలకృష్ణయ్య గారి ఆస్తి తాలూకు పత్రాలు మర్యాదగా ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఏమైనా చేయగలం. నిన్ను కోర్టుకు లాగి అక్కడ నీ చీకటి బతుకు బయట పెట్టగలం. నీకు ఈజీగా యావజ్జీవ కారాగారి శిక్ష వేయించగలం. చాలా పెద్ద కోరికలు ఉండారా వీళ్ళకి? చూడండి కుర్రలాయర్లు, మీరంతా నల్లకోట్లు కుట్టించుకుని సంవత్సరం కూడా దాటి ఉండదు. ఆ నల్లకోట్లు సిరిగిపోయేదాకన్నా మీ బతుకు సీటులు సినిగిపోకుండా చూసుకోండి. ఇప్పుడు మేము ఒట్టి చేతులతో వెళ్ళిపోతే నువ్వు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏంటమ్మా కష్టాలు? నాకు చెప్పే అలవాట్లేదు, చేసి చూపించడమే. చూడు బాబు, ఆ ముసలోడేదో 100 or 200 ఇస్తానంటే దానికోసం వాణ్ణి వెనకేసుకుని వీళ్ళని ఎంటేసుకుని ఎకాయికి నా మీదకే యుద్ధానికి వచ్చేసాం. దెబ్బతింటావు. నేను నీకు 10,000 ఇస్తాను, పట్టుకెళ్ళి పార్టీ చేసుకో. 10,000 చాలదా? పోని ఇంకొక 5 తీసుకో. మనం మనం ఒకటి. డేయ్, వీళ్ళకు 15,000 ఇచ్చేసేయండిరా. మేము వచ్చింది నీకు అమ్ముడు పోవటానికి కాదు, నువ్వు ఎంత తప్పు చేస్తున్నావో తెలియజెప్పటానికి. కానీ ఎంత చెప్పినా నీకు అర్థం కాదని తెలిసిపోయింది. సిద్ధంగా ఉండు, కోర్టులో కలుసుకుందాం. వీళ్ళేం బాగుపడతారా బాబు? నాకు నమ్మకం లేదు. ఓకే ఓకే, కూర్చోండి. నేను మళ్ళీ చేస్తాను. సారీ డాక్టర్, మీరు ఫోన్ చేసినప్పుడు నేను కాన్ఫరెన్స్లో ఉన్నాను, అందుకే రావటం లేట్ అయింది. ఇట్స్ ఓకే. ఇంతకీ ఎందుకు రమ్మన్నారో చెప్తారా? ఇలా చెప్పాల్సి వచ్చినందుకు నేను ఎంతో బాధపడుతున్నాను. బట్ ఐ హావ్ టు రివీల్ ఇట్. మీకు బాధ కలిగించే విషయమే అయినా చెప్పక తప్పదు. డాక్టర్, పాపకేమైంది? ద చైల్డ్ ఈస్ వెరీ అన్లక్కీ మిస్టర్ హరీష్. వాట్ డు యూ మీన్ బై దట్ డాక్టర్? మీ పాపకొచ్చిన వ్యాధికి ఈ లోకంలోనే మందు లేదు అని చెప్పడానికి నేనెంతో బాధపడుతున్నాను. డాక్టర్ అంటే? పూర్ చైల్డ్, హెచ్ఐవి పాజిటివ్. ప్లీజ్ డాక్టర్, అలా అవటానికి వీల్లేదు. అలా అవటానికి ఐఎమ్ సారీ మిస్టర్ హరీష్. ఈ అనుమానం నాకు మొదటిసారి కలిగినప్పుడు ఇది నిజం కాకూడదు అనుకున్నాను. కానీ దాన్ని మీరబద్ధం చేయండి. మందులే వాడతారో మరేంచేస్తారో మీ ఇష్టం. మా పాపను మాకు తగ్గించండి. మా సర్వస్వాన్ని ధారపోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. సారీ మిస్టర్ శ్రీనివాస్, ఈ వ్యాధి క్యూర్ లేదు. నో, దిస్ ఇస్ అన్ఫేర్ డాక్టర్. ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారండి? ఈ ప్రపంచంలో మేధో ఉందా? మొత్తం భూగోళాన్ని చిటికలో సర్వనాశనం చేయగల అణుబాంబుల్ని కనిపెట్టి విర్రవీగడం కాదు, ఎక్కడో చంద్రమండలంలో కాపురాలు వెలగబెట్టాలనుకుని కలలు కంటూ వాటిని నిజం చేయాలనుకునే ప్రయత్నంలో తలమునగలవడం కాదు. దీనికి మందు కనిపెట్టమనండి. పెద్దవాళ్ల పాపాలకి వారసులై ఏ పాపం తెలియని ఈ చిన్నారు చావుతో పోరాడి పోరాడి చివరికి ఆ చావునే ఇష్టపడి కోరుకునే దౌర్భాగ్యాన్ని కలిగిస్తున్న ఈ మహమ్మారి, ఈ మహమ్మారిని మట్టు పెట్టే మందు కనిపెట్టమనండి. అన్నయ్య, ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎలా ఎలా హరీష్, ఎలా కంట్రోల్ చేసుకోమంట? పిడుగు లాంటి వార్త విన్నాక ఇంకా నేను ఎలా బతుకున్నానా అని ఆశ్చర్యంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. అన్నయ్య, ఆ దేవుడు మనకు అన్యాయం చేశాడన్నయ్య. ఇంకా ఏం దేవుడ్రా? నో నో, ఇంకోసారి వాడి పేరు నా ముందు ఎత్తకు. అన్నయ్య, విధి నువ్వే ప్రేమ సమాధి,
వెన్నెల హాయిని చవి చూపి చప్పున చీకటి కమ్మేసే, చప్పున చీకటి కమ్మేసే విధి హత విధి, నువ్వే ప్రేమ సమాధి. నువ్వు నీ చేతల ఉలికే బలి నేను, నీ రాతల లిపినే నెలుగ నువ్వు నీ చేతల ఉలికే బలి నేను. తెలిసి తెలియదు నీవునికి ఆద్యంతాలు అసలేవి, తెలిసి తెలియదు నీవునికి ఆద్యంతాలు అసలేవి, ఆద్యంతాలు అసలేవి. విధి హత విధి, నువ్వేలే ప్రేమ సమాధి. బంధం తెలియదు బాధ్యత లేదు, న్యాయం ఎరుగవు బాధ లేదు. బంధం తెలియదు బాధ్యత లేదు, న్యాయం ఎరుగవు బాధ లేదు. మమతల అర్థం మరచేవు, మమతల అర్థం మరచేవు, మౌనంగా తిలకించేవు. విధి హత విధి, నువ్వేలే ప్రేమ సమాధి. గంధమిచ్చి నిండు మనసుల అండనిచ్చి, గుండగూడుల గుర్తులిచ్చే తరిగిపోవని తొలకరిచ్చి, ప్రేమ బంధం చిగురులిచ్చి వీడలేని ఆశరేపి, మొక్క తుంచి న్యాయమేలా మూడు చేసే న్యాయమేలా. విధి హత విధి, నువ్వేలే ప్రేమ సమాధి. 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 ఎక్కడి నుంచి అన్న ఉత్తరం? చచ్చిపోయిన నా పెళ్ళాం రాసిందిరా. నిజమా? ఛా నోర్మి, ఇది ఉత్తరం కాదు బే, లాయర్ నోటీసు. ఆ ముసలాడి తరఫున ఆ కుర్రలాయర్ నాకు నోటీసు పంపించాడ్రా. పంపిస్తే ఏటవుద్ది? మనకేం కాదు, వాడి బతికే బండలవుద్ది. పోన్లే కదా పడుచు రక్తమని పట్టించుకోకుండా వదిలేస్తే మిడిసి మిడిసి పడుతున్నాడు. అసలు ఎవడ్రా వీడు? ఎవడైతే ఏంటి? ఆ రోజు వేసేద్దామన్నంటే ఆ రోజు నువ్వు వినలేదు. ఆ రోజు ఆ పని చేసి ఉంటే ఈరోజు వీడి ఉత్తరం రాసిటోడా? నోరు ముయ్యండ్రా, మీరంతా పెద్ద ధైర్యవంతులు, నేనే పిరుకోండి. అంత మాట మేము అంటామా అన్న? నోరుమోయండి. అయినా నువ్వు వాడి మీద ఎందుకు జాలి పడుతున్నావు మాకు అర్థం కావటం లేదు. జాలిపడ్డాను. పాపం కొత్తగా కోర్టు తొడుక్కున్న లాయరు కదా అని ఫీజు డబ్బుల కోసం తాపత్రయపడతాడనుకున్నాను. అంతేకాదురా, వాడు శ్రీనివాస్ అన్నకు కొడుకు వరుస అవుతాడు. సరే, కథ ఇంత దూరం వచ్చింది కాబట్టి జాలిపడకూడదు, విరుచుకుపడాల్సిందే. మనమేంటో వాడికి శాంపుల్ చూపెట్టండి రా.
ఏం జరిగింది? చెప్పు హరీష్, టెల్ మీ. చెప్పలేను డాడీ, చెప్పడానికి నోరు రావటం లేదు. నన్ను మరింత కంగారు పెట్టు హరీష్. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? మాట్లాడువేరా? ఆయన పర్సనల్గా కలిసావా? చెప్పు హరీష్, చెప్పు. ఆయన ఏమన్నారు? హరీష్, హరీష్, నువ్వు చెప్పేది నిజం కాకపోతే ఎంత బాగుంటుంది హరీష్. అసలు ఆ డాక్టర్లు నీ టెస్టులు సరిగ్గా చేశారా? పోనీ మనం సెకండ్ ఒపీనియన్ తీసుకుందామా? అన్ని అయిపోయాయి డాడీ, ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్. డాక్టర్లు, స్పెషలిస్టులు, ధన్వంతర్లు, ఫారెన్ డాక్టర్లు అందరూ పరిశోధించారు, పరిశీలించారు. అందరిది ఒకే మాట. హరీష్, బాంబే తీసుకెళ్ళి ఎవరికైనా చూపిస్తే ఇది అబద్ధం అని చెప్తారేమో. చెప్తే మన గుండె నిండిపోతుందా డాడీ? నిజాన్ని కప్పిపుచ్చే అబద్ధం కన్నా నిలువున చీల్చే నిజమే మంచిది డాడీ. మనం విన్నది నిజం, స్పెషలిస్టులు చెప్పింది నిజం. మన కళ్ళ ముందు రోజు రోజుకు దిగజారిపోతున్నా చాక్లెట్ ఆరోగ్య పరిస్థితి నిజం. నిజం, నిజం, నిజం. నాకిప్పుడు నిజం అక్కర్లేదురా, అబద్ధం కావాలి. హరీష్, నేను సత్యాన్ని కోరుకోవట్లేదో, నాకు పసిదాని ప్రాణం కావాలి. దానికోసం నేను ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతాను. ఇక్కడ డబ్బు గురించి సమస్య కాదు అండి, తిరిగి తీసుకురాలేని చాక్లెట్ ఆరోగ్యం గురించి.